అన్నా ఇప్పుడు కుర్మ కమిటీ వాళ్ళకు 4 లక్షలు ఇచ్చారన్నా మరి అట్లాగే గంగాపుత్ర సంఘానికి కూడా 4 లక్షలు ప్రొవిజింగ్ ఇచ్చారన్నా అదే విధంగా మునురుకాప సంఘం కూడా చాలా పెద్దగా ఉంటారన్నా 4 లక్షలు ఇచ్చారు ఏది కూడా 4 లక్షల తోటి సరిపోదన్నా దాని ఇంకొక 6-6 లక్షలు ఎక్కువ చేస్తే ఒక 10 లక్షల అలా కనీసం బిల్డింగ్లు పూర్తయ్యాయని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటానన్నా అదే విధంగా ఎస్సీ మాలకు 4 లక్షలు ఇచ్చారు మీరు రేపు మనం ప్రభుత్వం దచ్చిన తర్వాతనే ఇంకా 6 లక్షల రూపాయలు ఇస్తే అది కూడా బిల్డింగ్ పూర్తయ్యాయని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటాను అన్నమ్మ ఎస్సీ కమిటీలు మాదిగ సంఘానికి మరి ఒక రూపాయి కూడా ఇవ్వలేం మరి అందరూ ఏమంటారు అంటే మేమే దళితులుగా ఉన్నానందో మరి అన్ని ఉండి కూడా అల్లున్నట్టుగా చెన్నున్నట్టుగా అరే మనకే ఇవ్వాలంటే లేదు బాబు ఏం బాధపడే అవసరం లేదు మనకు 6 కాదు 15 లక్షలు ఇచ్చే బాధ్యత తీసుకొచ్చే బాధ్యత నాది ఇంకొక రూమ్ పెట్టి ఇంకొక కంపౌండ్ వాళ్ళు పూర్తి చేసి మనందరూ కూడా మంచి చేసే నాయకులు ఉన్నారు రేపు ఇక్కడ నిలబడేలు మనకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేపు రాబోయే కూడా ముఖ్యమంత్రి వారు ఆయనే కాబట్టి మనకు మన గ్రామానికి అఖండ మెజారిటీతో నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత అన్న కంపవర్ధన గారి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మనమందరం కూడా ఏకతాటిగా నిలబడి 30 తారీఖున లైన్లు ఒక సీరియల్ కాబట్టి మన ఊరంటే చిన్న పోతారం అంటే చిన్నది అంటారు కానీ మెజార్టీలు ఇచ్చి మన మండలి మెజార్టీగా ముందుండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎన్నికల్లో భాగంగా మనకు టైం లేక